నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 2016లో క్రైమ్ రేట్ తగ్గిందన్న అర్బన్ ఎస్పీ నారాయణ్ నాయక్. నోట్ల రద్దు వల్ల నష్టపోయిన రైతులకు కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలని కోరిన రైతు సంఘం. సమస్యల పరిష్కారం కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన. అర్బన్ ఎస్పీ నారాయణ్ నాయక్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు బాధ్యతగా పనిచేస్తున్నారని, విచారణలో ఆధునిక విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. ప్రజల భద్రతను ఛాలెంజ్ గా తీసుకుని పనిచేస్తున్నామని అన్నారు. 2014 నుండి 2016 వరకు క్రైమ్ రేట్ తగ్గిందని, క్రైమ్ చేయడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరంలో 30 దొంగతనం కేసులు, 126 కిడ్నాపింగ్ కేసులు, 692 గ్యాంబ్లింగ్, 74 చీటింగ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. మన ఉద్దేశం ట్రాన్స్పరెంట్ పోలీసింగ్, రెస్పాన్సివ్ పోలీసింగ్ అండ్ రెస్పాన్సిబుల్ పోలీసింగ్, ఇది ఉద్దేశంతో మనం పనిచేస్తున్నాను. దానివల్ల ఈ స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్క మ్యాటర్లో పబ్లిక్కి ఇన్వాల్వ్ చేయడం, మీడియాకి ఇన్వాల్వ్ చేయడం, ప్రతి ఒక్క ఇష్యూలో ట్రాన్స్పరెంట్గా ముందు వెళ్ళడం, ఇది ఉద్దేశంతో మనం పనిచేసాం. మీ అందరికీ తెలుసు, స్టార్టింగ్ నుంచి మనం ఫ్రీ అండ్ ఫెయిర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్, ఏ సెక్షన్లో కేసు రిజిస్టర్ చేయాలా ఇమీడియట్గా ఆ సెక్షన్లో కేసు రిజిస్టర్ చేయడం, కొన్ని కేసులు ఇమీడియట్ జస్టిస్ కావాలి ఆ కేసుకి టాప్ ప్రియారిటీలో తీసుకోవడం, ప్రాపర్టీ అఫెన్సెస్ మీద ఒక స్క్వాడ్ అది మనం తయారు చేసు, దాని మీద స్పెషల్గా మనం సీసీఎస్కి యాక్టివేట్ చేస్తూ బాగా మంచి రిజల్ట్ తీసుకురావడం, సీసీటీవీ కెమెరా గురించి డిపార్ట్మెంట్లో ట్రాన్స్పరెన్సీ రావడానికి, ఇంకా డిటెక్షన్ కోసం ఇన్వెస్టిగేషన్లో ట్రాన్స్పరెన్సీ రావడానికి ఇది సీసీటీవీ కెమెరా గురించి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్లో టెక్నాలజీ వాడడానికి మన సీసీటీఎన్ఎస్ ప్రాజెక్ట్, దానిలో కూడా మన ఐటీ కోర్ డిపార్ట్మెంట్ అండ్ ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది కష్టపడుతున్నారు. గుంటూరులో క్యాపిటల్ ఏరియా వచ్చిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ బందోబస్తు కూడా పెరిగింది, దానికి కూడా మనం ఛాలెంజ్గా తీసుకుంటున్నాను. ప్రత్యేకంగా ట్రాఫిక్ ఇక్కడ బాగా ఇంపార్టెంట్ వింగ్, ట్రాఫిక్లో ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ డెమోక్రటిక్ సొసైటీ. దానిలో కూడా మనం పోలీసింగ్లో పబ్లిక్కి అవేర్నెస్ ఎట్లా చేయాలి అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా చేయడం జరిగింది. అండ్ మొత్తం ఇది మొత్తం విజిబుల్ ఉంది, ప్రతి ఒక్క ఇష్యూలో, ఇట్ మే బి ట్రాఫిక్, ఇట్ మే బి క్రైమ్, లా అండ్ ఆర్డర్, ప్రతి ఒక్క ఇష్యూలో మనం ఒక ప్రోయాక్టివ్ అప్రోచ్తో వెళ్తున్నాను. ఈవెన్ క్రైమ్లో కూడా మనం ప్రచార రథకం ఉంది, ప్రచార రథకం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో టౌన్లో పబ్లిక్కి క్రైమ్ గురించి, ప్రత్యేకంగా కొత్త క్రైమ్, డిజిటల్ క్రైమ్ గురించి, సైబర్ క్రైమ్ గురించి అవగాహన మనం ఇస్తున్నాను. దానికి రిజల్ట్ కూడా మనం మాకు వచ్చింది. బట్ అట్ ది సేమ్ టైం మనకి ఇంకా మంచి పని చేయాలి, ఇంకా ముందు వెళ్ళాలి. దానివల్ల నేను చెప్పాము దట్ ట్రాన్స్పరెంట్ పోలీసింగ్, రెస్పాన్సివ్ పోలీసింగ్ అండ్ రెస్పాన్సిబుల్ పోలీసింగ్, అది మా ఇది ఉద్దేశంతో మనం పనిచేస్తున్నాను. సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు అనే అనాలోచిత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మోడీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 రోజులు గడుస్తున్న నిత్యావసర వస్తువులకు సైతం నగదు అందక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల వద్ద, ఏటీఎం సెంటర్ల వద్ద ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం చనిపోయిన 100 మందికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కమిటీ అధ్యక్షులు జేవి రాఘవులు, సిపిఎం నాయకులు ఎస్ఎస్ చెంగయ్య, పిల్లలమరి బాలకృష్ణ, ఏటుకూరి గంగాధర్రావు, భాగ్యరాజులతో పాటు పలువురు సిఐటియు అనుబంధ కార్మిక సంఘం నేతలు పాల్గొన్నారు. గత నెల రోజుల క్రితం 1000 రూపాయలు 500 రూపాయలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ, మన రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ, మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఏమాత్రం ఉపయోగపడకపోగా తీవ్ర ఇబ్బందులకి గురి చేసింది. ఈ నిర్ణయం వలన
రోజు బ్యాంకుల చుట్టూ ప్రజలందరూ కూడా తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. బ్యాంకుల దగ్గర పడిగాపులు కాసి మరి అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. దాదాపు ప్రభుత్వం ఇస్తున్నటువంటి లెక్కలను బట్టే 100 మందికి పైగా చనిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంతమంది చావుకి కారణమైనటువంటి నిర్ణయం సరైందేనని చెప్పేసి ప్రధానమంత్రి చెప్పటం అనేది ఏమాత్రం కూడా క్షమించరానేటువంటిది. 4 అంశాలు నోట్ల రద్దు ముందు ప్రధానమంత్రి ప్రకటించారు. 1, నోట్ల రద్దు వలన బ్లాక్ మనీ వస్తుందని చెప్పేసి చెప్పారు. అట్లాగే ప్రజలందరికీ కూడా ఉగ్రవాదం ఇచ్చేటువంటి నిధులన్నీ కూడా ఆగిపోతాయి, ఉగ్రవాదం ఆగిపోద్ది అని చెప్పి చెప్పారు. ఈ నోట్ల రద్దు వలన ట్యాక్సులు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుందని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ చాలా ముందుకెళ్తుందని చెప్పి చెప్పారు. కానీ ఈ 4 అంశాలు కనుక ఈ 4 రోజుల నుంచి పరిశీలిస్తే మన దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది, మార్కెట్ అంతా కూడా దెబ్బతినిపోయింది, మార్కెట్లో సరుకులు కొనేటువంటి పరిస్థితి కూడా కనపట్టలేదు. ఈ విధంగా మొత్తం ఆర్థిక అభివృద్ధి క్షీణించిపోయినటువంటి దశ ఒక పక్కన కనపడుతుంది. నోట్ల రద్దు వల్ల పంట నష్టపోయిన సన్న చిన్న కౌలు రైతాంగానికి, పని కోల్పోయిన వ్యవసాయ కార్మికులకు, వృత్తిదారులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ కేయూపీఎస్ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, నోట్ల రద్దు వలన రైతులు గత 40 రోజులుగా భిక్షాటన చేస్తున్నారని, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద రైతులకు 300 రోజులు పని కల్పించాలని, నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెద్దిరెడ్డి జలమయ్య తదితరులు పాల్గొన్నారు. దానికి ఉగ్రవాదాన్ని నడచడానికి, అవినీతిని అరకట్టడానికే ఈ పెద్ద నోట్లు రద్దు చేశామని నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. 50 రోజుల్లో సమస్య పరిష్కారం అయిపోయి మంచి కాలం ముందుందని చెప్పారు. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నా లేక వల్ల, నేను చేసిన డిమాండ్ వల్లే పెద్ద నోట్లు రద్దు చేశారని ఈయన కూడా సంతోషపడ్డాడు. కానీ 50 రోజులు గడిచింది, దొంగ నోట్లు బయటకు రాలేదు, ఉగ్రవాదాన్ని అరికట్టలేదు, అవినీతిని అరకట్టకపోగా 50 రోజుల తర్వాత కూడా ఈరోజు 1,00,000 మంది ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు, అనేక అవస్థలు పడుతున్నారు. మన రాష్ట్రంలో దాదాపు 1,00,000,000 మంది రైతులు, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఈరోజు పంటకు పెట్టుబడి లేక నష్టపోయారు. రబీ పంట ప్రారంభం కాబోతుంది, దాని పెట్టుబడులు పెడదామంటే డబ్బులు లేవు, బ్యాంకులు లేకపోతే 2,000 కూడా రావట్లేదు, కూలీలకు ఇవ్వడానికి సాలట్లేదు. అదేవిధంగా గత 50 రోజులుగా డబ్బు రద్దు వల్ల ఈరోజు వ్యవసాయ కార్మికులకి, వృత్తిదారులకి చేద్దామంటే పని లేదు. భవన నిర్మాణం ఆగిపోయింది, వ్యవసాయ పనులు ఆగిపోయినాయి. ఈరోజు కూలీలు పనులు లేక, తిండి లేక పస్తులతో ఉంటున్నారు. ఇన్ని రోజులు గడుస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వాలు కనీసమైన సమస్యను పరిష్కారం చేయలేదు. అందుకోసమే 50 రోజులు వేచి చూసాం, ప్రభుత్వం చేయలేదు. గత్యంతరం లేకనే ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు, వృత్తిదారులు, కుల వ్యతిరేక పోరాట సంఘం మద్దతున కలిసి ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. రబీలో రైతాంగానికి రావాల్సిన రుణాలు అందలేదు. సుమారు 23,540 కోట్ల రూపాయల పంట రుణాలు ఇవ్వాలి. ఇప్పటికి 4 రోజులు పూర్తయింది, ఇప్పటికి వస్తాయని గ్యారెంటీ కూడా లేదు. అందుకనే మోడీ నాయుడు ఈ 2 ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు. రైతాంగానికి నష్టం జరిగింది, వ్యవసాయ సంక్షోభం వచ్చింది, ఉత్పత్తి తగ్గిపోయింది, ఆహార భద్రతకే ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఈ 2 ప్రభుత్వాల రంగంలో దిగి బ్యాంకులు ప్రత్యేక అకౌంట్లు ఏర్పాటు చేసి రబీలో రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి వడ్డీ లేని పంట రుణాలన్నీ కూడా వెంటనే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 2 అంశం ఏంటంటే, పత్తి కానీ, మిర్చి కానీ, అరటి కానీ, రకరకాల పంటలు ఇప్పుడు ధాన్యం కానీ చేతికొచ్చినాయి. మార్కెట్ యార్డుల్లో ఎఫ్సీఐలు కానీ, సిసిఐలు కానీ, ఐకేపీ వాళ్ళు కానీ మార్కెట్ యార్డులు రంగంలో దిగి ప్రభుత్వమే కొనుగోలు చేసి అక్కడికక్కడే నగదు రూపంలో చెల్లిస్తే న్యాయం జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇలా కనుక జరగకపోతే రాబోయే కాలంలో ఈ 2 ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తా ఉన్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన చేపట్టింది. నోట్ల రద్దు వలన ఈ ప్రాంతంలోని ఆటోమొబైల్ రంగం వారు ఉపాధి కోల్పోయారని ఆరోపించారు. పాత బస్తీలో మురుగు కాల్వలు పొంగి ఇళ్లలోకి వస్తున్నాయని, అనధికార ప్లాస్టిక్ వ్యర్థాలను ఇళ్ల మధ్యన గోడౌన్లలో ఉంచుతున్నారని, అధికారులు పట్టించుకోవడం లేదని, పారిశుద్ధ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. కల్తీ వ్యాపారం చేస్తున్న దడారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాజధాని ప్రాంతంలో ప్రగతి శూన్యమని, ప్రభుత్వం వెంటనే స్పందించి పాత బస్తీలోని సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో రమణబాబు, సేవాకుమార్, పార్టీ నగర కన్వీనర్ పీటర్ శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్కే సంధాని, రమేష్ బాబు పాల్గొన్నారు. అయితే ఈ రాజధాని ప్రాంతానికి నోచుకుందిలే కానీ గుంటూరు వనలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. గుంటూరు వనలోని అధికారుల అలసత్వం వల్ల ఎన్నో ఏరియాల్లో నీటికి ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఎన్నో ఏరియాల్లో సరైన రోడ్ల ఫెసిలిటీ కూడా లేదు. మురుగు కాలువలు, మురుగు మొత్తం రోడ్ల మీదకి ఇళ్ల ముందుకు వచ్చి పారుతుంది. మరి అధికారులు ఏం చేస్తున్నారు? అధికారుల అలసత్వం ఇక్కడ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని చోట్ల అయితే
ఇళ్ల మధ్యలోనే ఫ్యాక్టరీలు, ప్లాస్టిక్ ఫ్యాక్టరీలు నిర్మిస్తున్నారు. దానికి సంబంధించిన కాలుష్యం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అనాథరైజ్డ్గా ఎందుకో ఫ్యాక్టరీలు నిర్మించారు. నేను అధికారులను ప్రశ్నిస్తున్నాను. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున వెంటనే వంటంలో ఉన్నటువంటి సమస్యలని, పారిశుద్ధ్య సమస్యలు కానివ్వండి, రోడ్ల సమస్యలు కానివ్వండి, నీటి సమస్యలు కానివ్వండి, ప్రతి దానికి అధికారులు స్పందించాలి, వాళ్ళ అలసత్వాన్ని వదలాలి అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. నా పేరు కళ్యాణ్ యాదవ్. నేను గుంటూరు నగర కార్యదర్శిని. ఇప్పుడు మనం ఈ సందర్భంగా మాట్లాడుకున్న విషయం ఏంటంటే, గుంటూరు రాజధాని, విజయవాడ గుంటూరులో గుంటూరు మెయిన్గా రాజధానిగా ప్రకటించుకున్నాం. మరి ఇప్పుడు పాత బస్తీని చూసినట్టయితే పాత బస్తీ ఇంకా పాతగానే ఉంది. ఎక్కడ చూసినా కానీ గుంతలు, రోడ్లు, ఇరుకు సందులు అన్నీ ఎప్పుడు మారుతాయి. ఇవన్నీ మారాలంటే కొత్తగా అన్నీ ఆలోచించి ప్రభుత్వం అన్నీ చేస్తున్నా కానీ సరిగా పట్టించుకొని మరి ఇక్కడ ఉన్న వాళ్ళ చేత వర్క్ చేయించాలి. అదేవిధంగా మరి మేము ఈ సమస్య ఈరోజు కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతుంది ఏంటంటే, నిరుద్యోగంగా ఉన్నవారికి 2000 రూపాయలు వృత్తి ఇస్తా అని చెప్పారు. కానీ ఇంతవరకు అందరూ నిరుద్యోగులుగానే ఉన్నారు తప్ప వాళ్ళకి ఒక్క రూపాయి చెందింది లేదని నేను ఈ సందర్భంగా మన్నించుకుంటున్నాను. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున నేను ఈ ప్రశ్నని మీకు అడుగుతున్నాను. అందరికీ నిరుద్యోగ వృత్తి 2000 చెల్లించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. చైతన్య మహిళా సంఘంపై ప్రభుత్వ అణచివేతకు నిరసనగా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘం అధ్యక్షురాలు రాధ మాట్లాడుతూ, సామాన్యుల కుటుంబాలలో అనేక సమస్యలకు కారణమవుతున్న మద్యాన్ని నిషేధించమనడం నేరమా అని ప్రశ్నించారు. మహిళలందరూ ఆత్మగౌరవంతో స్వేచ్ఛగా బ్రతికే ధైర్యాన్ని వారికి కలిగిస్తున్నామని ఆమె తెలిపారు. చైతన్య మహిళా సంఘము మేము పైన పోస్టర్లు పడ్డాయి. మేము 22 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా మహిళల హక్కుల కోసము, ప్రజాస్వామిక హక్కుల కోసము, భావ ప్రకటన స్వేచ్ఛ కోసము, చట్టాల అమలు కోసము మేము పోరాడుతూ ఉన్నాము. అలాంటిది మాపై పోస్టర్లు 10 మంది కార్యకర్తలను వేసి, మా ఫోటోలు వేసి, తర్వాత మా సంఘాలను కాలేజీలకు కానీ చైతన్య పరుస్తున్నారు. వీళ్ళు చైతన్యం ఉండొద్దు ప్రజలకు అని చెప్తూ పోస్టర్లు ప్రభుత్వం వేయించిందని మేము భావిస్తున్నాము. లేదు, అదే పోస్టర్లో మొత్తం కూడా వీళ్ళు మావోయిస్టు ముస్లిం సంఘాలు అనేసి వీళ్ళు చాలా చైతన్య పరుస్తున్నారని, అన్యాయాన్ని నిలదీస్తారని, అన్యాయాన్ని నిలదీయకుండా ప్రజలు మేము చేసేది వరకట్న హత్యలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాము. ఇప్పుడు బీచ్ ఫెస్టివల్ అనేసి వాళ్ళు సామూహికంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం మేము. సాంస్కృతి అంటే సామ్రాజ్యవాద విశ్వ సంస్కృతిని వ్యతిరేకిస్తున్నాం మేము. రాజ్యహింసకు అంటే వ్యతిరేకంగా పోరాడుతున్నాం మేము. తర్వాత ఎలాంటి అన్యాయం జరిగిన మద్యపానాన్ని ప్రభుత్వమే పర్మిషన్స్ ఇస్తూ ఉంది, అలాంటి దాన్ని సంపూర్ణ మద్య నిషేధం కావాలని మేము కోరుకుంటున్నాము. విద్యార్థులకు పైన ప్రేమ పేరుతో జరుగుతున్న దాడులు కావచ్చు, తర్వాత వాళ్ళపైన అత్యాచారాలు, అక్రమాలు, హత్యలు, దాడులు జరుగుతున్నప్పుడు వాళ్ళకు అండగా ఉంటున్నాము. ర్యాగింగ్ జరుగుతున్నప్పుడు, యూటీజింగ్ జరుగుతున్నప్పుడు వాళ్లకు నిలదీస్తూ ఉన్నాము. దానికి చైతన్య మహిళా సంఘం చేస్తుంది. కానీ ఇవన్నీ చెయ్యొద్దు, ఇవన్నీ కూడా దేశ ద్రోహులు. మేము నిజంగా కోట్లను కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు మాత్రమే దేశభక్తులు. వైద్య ఆరోగ్య శాఖలలో జరుగుతున్న అవినీతి, అధికార దుర్వినియోగం మరియు కుల వివక్షపై చట్టపరమైన న్యాయ విచారణ జరిపించాలని సమాజ్వాద్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైయు సురేష్ డిమాండ్ చేశారు. డిఎంహెచ్ఓ పద్మజారాణి అక్రమ బినామీ ఆస్తులపై వైద్య ఆరోగ్య శాఖలో జరుగుతున్న డిప్యుటేషన్లపై న్యాయ విచారణ జరపాలని అన్నారు. చంద్రబాబు పారదర్శక పాలనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మొత్తంగా కూడా అవినీతిమయమైపోయి సామాన్యులకి, పేద వర్గాలకి అందాల్సిన సర్కారు వైద్యం అందకుండా మధ్యలో ఈ తిమింగిలాలు పాలైపోతా ఉంది, సర్కారు సొమ్మంతా కూడా. ఈ నేపథ్యంలో అనేక ఆరోపణలతో కూడిన, ఆధారాలతో కూడిన అనేక ఫైళ్ళని మరి ముఖ్యమంత్రి వారికి కూడా వివరించడం జరిగింది, వారి సబ్మిట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి యంత్రాంగం ఈ అవినీతి పౌరుల పట్ల ఏమాత్రం చర్యలు తీసుకున్న దాఖలా లేదు, విచారణ తొక్కివేశారు. ఈ నేపథ్యంలో విధి లేని పరిస్థితుల్లో మా సమాజవాదీ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను గత 2 రోజుల నుంచి ప్రారంభించాం. ఈ యొక్క అవినీతి భక్తులపై చర్యలు తీసుకునే వరకు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తామని, పేద బడుగు బలహీన వర్గాల పక్షాన వారికి అందాల్సిన పబ్లిక్ సర్వీసు, పబ్లిక్ హెల్త్,
గురించి మేము పోరాడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంట్రాక్ట్ లెక్చరర్స్ చేస్తున్న ధర్నాకు కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన క్రమబద్ధీకరణ అంశాన్ని విస్మరించి అధ్యాపకులకు తీరని అన్యాయం చేస్తున్నారని గుంటూరు పశ్చిమ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సవరం రోహిత్ మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు పరచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కేవరికి కూడా ఆయనకున్నటువంటి అవకాశాలు విద్యార్థులు యువకులు అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో కేవలం ఓటు బ్యాంకు కోసం అని చెప్పి వాళ్ళకి అనేక హామీలు ఇస్తూ ఉన్నారు. మరి ఈ రోజున కాంట్రాక్ట్ లెక్చరర్లను వేధిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వారేం గుంతమ్మ కోరికలు అడగట్లేదు. వారు మేనిఫెస్టోలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం అని చెప్పి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటినే అమలు చేయాలి. పనికి వారికి సమానమైన పనికి సమానమైన వేతనం అడుగుతూ ఉన్నారు. మరి సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరిస్తూ ఉంది. మరి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తిగా కాంట్రాక్ట్ లెక్చరర్లకు మద్దతుగా ఉంటామని చెప్పి అయితే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఎంత దిగజారిందంటే ఎవరైతే ఉద్యమాలు చేస్తారో ఎవరైతే ప్రశ్నిస్తారో వారిని గొంతు నొక్కేసే ప్రయత్నం, వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం, వాళ్ళని ఉద్యోగాల నుంచి టెర్మినేట్ చేసేటువంటి ప్రయత్నం, కేవలం బ్లాక్మెయిలింగ్కి పాల్పడుతూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా మేము కాంట్రాక్ట్ లెక్చరర్లకు మేము చేసిన వినతి ఒకటే, మీరు ధైర్యంగా ఉండండి, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది, మీరు చేసేటువంటి ప్రతి పోరాటంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టే దాంట్లో నిలదీసే దాంట్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.